సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో వచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను సో అదేంటంటే మన ఛానల్లో మంచిగా పాపులర్ అయిన డీ కోడర్ మొబైల్ యాప్ గురించి ఉన్న వీడియోస్ మనకి టూ లాంగ్వేజెస్లో చేశాను తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో చేశాను సో అంటే ఇప్పుడు ఆ యాప్ అనేది ఎట్లా యూజ్ చేసుకుంటారు సో అది స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది సో అలాగే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను డీ కోడర్ యాప్ అది మీకు డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే పైన కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ ముందు ఏంటంటే మనకు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు ఆ వీడియో చూసిన తర్వాత ముందు వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది సో మనకి వీడియోలో ఏంటంటే డీకోడర్ యాప్ ఉంది కదా సో ఇప్పుడు డీకోడర్ యాప్లో సో ఒక ప్రోగ్రామ్ని మనం ఎలా సేవ్ చేసుకుంటాము సో ఇప్పుడు ఆ సేవ్ చేసిన ప్రోగ్రామ్ని సో మనం ఫైల్ లొకేషన్లు అలా సేవ్ చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా స్టార్టింగ్ వచ్చేసి మనకి వచ్చేసి మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వీడియోలో సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఓకే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాం ఓకే సో ఇప్పుడు స్టార్ట్ కోడింగ్ దగ్గరికి వెళ్ళాం సో ఇక్కడ స్టార్ట్ కోడింగ్లో క్రియేట్ ప్రాజెక్టు సో అలాగే సింగిల్ ఫైల్స్ ఎలా ఉన్నాయి కదా సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాం సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి సో మనకి ఏ లాంగ్వేజ్లో కావాలనేది చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కావాలి అనుకున్నాం అనుకోండి జావా చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ జావా ఎక్కడుందనేది ఇక్కడ జే మీద క్లిక్ చేస్తే వస్తుంది సో ఇక్కడ జావా ప్రాజెక్ట్ ఓకే సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జావా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ మీ మీరు ఎక్కడైనా ఏదైనా కోడింగ్ చేసుకోవచ్చు ఓకే సో ఇలాగా ఫస్ట్ సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ దగ్గర డెమో వన్ అని పెట్టాను ఫైల్ నేము ఓకేనా సో ఇక్కడ సెలెక్ట్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా సో ఇక్కడ వన్ ఎక్స్ జీరో పాయింట్స్ అట్లా ఉంది కదా సో ఓపెన్ అనుకుంటాను ఇనిషియేటింగ్ అనుకుంటాను ఓకే స్టార్టింగ్ అప్ ఎన్విరాన్మెంట్ సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇప్పుడు ఈ యాప్ని మళ్ళీ అప్డేట్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు అప్డేట్ చేయడం సో ఇక్కడ మనకి లేటెస్ట్గా మనకి యాప్ అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ అనేది యూజ్ అవుతున్నాయి కొన్ని కొత్త లాంగ్వేజ్స్ అనేవి యాడ్ చేశారు ఓకే సో ఇక్కడ డెమో డాట్ జావ్ అన్న కదా సో సో ఇక్కడ లెట్స్ గో స్టార్ట్ ఎట్ దగ్గర నీడ్ హెల్ప్ అవసరం లేదు సో ఇక్కడ ప్రీమియంకి వెళ్ళమన్నారు ఏం అవసరం లేదు సో ఇక్కడ కీబోర్డ్ ఇక్కడ కీబోర్డ్ దగ్గర నార్మల్ కీబోర్డ్ ఓకేనా ఓకే సో ఇక్కడ డెమో డాట్స్ దగ్గర మీకు లెఫ్ట్ కార్నర్లో లెఫ్ట్ బాటమ్ కార్నర్లో ఇక్కడ మీకు డీకోడర్ రన్ ఫైలు అలాగే మెయిన్ డాట్ జావా అని కదా అందులో మెయిన్ డాడ్ జాబ్ మీదకి వెళితే బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ అక్కడ వస్తుంది సో బై డిఫాల్ట్ ప్రోగ్రాంలో మనం ఏదైనా మాడిఫికేషన్స్ ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు సో మనకి ఎటువంటి ప్రోగ్రామ్ కావాలి లేదంటే మీ కరీకులంలో ఓకేనా మీ కరీకులంలో మీకు ఉన్న ప్రోగ్రామ్స్ని బట్టి మీరు ఏ మాడిఫికేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక సింపుల్ మాడిఫికేషన్తో చూపిస్తున్నాను ఓకే సో ఇక్కడ జస్ట్ అక్కడ నేమ్ తీసేసి నేమ్ పెడుతున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇస్ కార్తిక్ కాబట్టి కార్తిక్ అని పెట్టాను ఓకే సో ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని రన్ చేయాలి సో ఇక్కడ దీన్ని రన్ చేయాలి అంటే కానీ మీకు ఎంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సో ఇక్కడ రైట్ కార్నర్ సో ఇక్కడ రైట్ బాటమ్ కార్నర్లో ప్లే టైప్ బటన్ ఉంది కదా ప్లే బటన్ లాగా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది వచ్చేసి యాక్చువల్గా మనకి కార్తీకను అవుట్పుట్ రావాలి అది జనరేట్ చేస్తుంది అన్నమాట ఓకే సో అక్కడ వచ్చింది జనరేట్ చేసింది అవుట్పుట్ని ఓకేనా సో ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ని ఏంటంటే మీరు సేవ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవ్ చేసుకోవాలి ఓకే సేవ్ చేసుకోవాలంటే కనుక మీరు బాగా వినండి చాలామంది ఇదే డౌట్లు అడిగారు సార్ నేను ఎలా సేవ్ చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్ని అలాగే ఇప్పుడు ఆ సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్ని మా ఫ్రెండ్స్కి కానీ లేదంటే నా మైలడికి కానీ లేదంటే ఇంకెవరికైనా షేర్ చేయాలంటే ఎలా షేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓకే సో ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో త్రీ బటన్స్ ఉన్నాయి కదండి సో ఇప్పుడు రైట్ టాప్ కార్నర్లో త్రీ బటన్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ షేర్ సేవ్ డిలీట్ మార్కెట్గులు ఉంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్ మీద క్లిక్ అనుకోండి సో ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఇందులో లింకప్ చేయాలన్నమాట సో మీకు ఇన్స్టాగ్రాము అలాగే సో మీకు లింక్డ్ ఇన్ ఇలా కూడా షేర్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ అలాగే ఇప్పుడు సేవ్ చేసుకోవాలనుకునే ఫైల్ని సో ఇక్కడ సేవ్ చేయొచ్చు అనమాట సేవ్ యాజ్ డెమో వన్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో వన్ కాకుండా ఇండియా అని పెట్టాను ఇండియా ఓకేనా ఇండియా అని పెట్టాను సేవ్ సేవ్ యాజ్ అని పెట్టాను ఓకే సో ఇక్కడ ఇండియాని పెట్టిన తర్వాత అది సేవ్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్గా ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సేవ్ లోకల్ అని ఒక ఆప్షన్ వస్తుందన్నమాట ఓకేనండి సేవ్ లోకల్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం సేవ్ చేసుకోవచ్చు సేవ్ అని ఉంది కదా అక్కడ డిలీట్ మేక్ యాజ్ అ టెంప్లెట్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో మీరు ఎటువంటి ఆపరేషన్ చేసినా కానీ సేవ్ చేసినా రీనేమ్ చేసినా డిలీట్ చేసినా ఏది చేసినా కానీ మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ అన్ని టైప్స్ ఆఫ్ ఇనిషియేషన్ చేసుకుంటుంది సెటప్ ఎన్విరాన్మెంటు స్పెచింగ్ అంటే ఇట్లా మొత్తం అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట సో ఇక్కడ చూద్దాం సో ఆల్రెడీ మీకు ఈ వీడియో చేసే ముందు నేను ఒక రెండు మూడు సార్లు ఆల్రెడీ నేను సేవ్ చేసి దాన్ని కాపీ చేశాను రైట్ చూద్దాం ఓకే నీడ్ హెల్ప్ మెయిన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఓకే సో ఇక్కడ ఈ మెయిన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా దీన్ని రీడ్ మోడు కామెంట్స్ మేక్ పబ్లిక్ షేరు సేవ్ డిలీట్ టు ఓకే సో ఇక్కడ ఏంటంటే అవైలబుల్ వర్చువల్ కీబోర్డ్స్ ఉన్నాయి కదా స్విచ్ టు రీడ్ మోడ్ అనేది రీడ్ మోడ్ అని క్లిక్ చేశాం కదా మేక్ పబ్లిక్ అని కొట్టామనుకోండి ఓకే టైటిల్ మై డెమో ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ జావా ఫస్ట్ ప్రోగ్రామ్ ఓకే ట్యాక్స్ ట్యాక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు లేదా పెట్టాల్సిన అవసరం లేదు జావా అని పెడుతున్నా ఓకే సో ఇక్కడ ఇప్పుడు మేక్ పబ్లిక్ అంటే ఏంటంటే ఈ డీకోడర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్న వాళ్ళందరికీ ఓకేనా వాడుతున్న వాళ్ళందరికీ కూడా అది మేక్ పబ్లిక్ లాగా వస్తుంది ఈ షేర్ అంటే ఇందాక ఆల్రెడీ చూసాం కదా సో ఇక్కడ ప్రైవేటు పబ్లిక్ అని ఉంది కదా ఈ షేర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్స్లోకి వెళ్ళాము అనుకోండి చార్ట్స్లో మనం ఎవరికన్నా దాన్ని షేర్ చేయాలంటే కనుక షేర్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో అలాగే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రీడ్ మోడ్ నుంచి తీసేయాలి రీడ్ మోడ్ నుంచి తీసేసిన తర్వాత మనం కాపీ చేసుకోవాలంటే కనుక ఆల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసి కాపీ చేసి సో మన మొబైల్లో ఏంటంటే ఇప్పుడు కలర్ నోట్ అనేది ఒకటి అంటే ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి సో కొన్ని కొత్త రకం మొబైల్స్లో డిఫాల్ట్గా యాప్ వస్తుంది సో అందులో ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుందన్నమాట సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను సో యాక్చువల్గా ఇక్కడ దే ఇప్పుడు సేవ్ లోకల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సేవ్ లోకల్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి రాలేదు ఒక్క నిమిషం ఎగ్జిట్ ప్రాజెక్ట్ కొడుతున్నాను ఎగ్జిట్ కొడుతున్నాను ప్రాజెక్ట్ ఓకే రైట్ సో ఇక్కడ ఆల్రెడీ నేను ఓపెన్ చే అదే నేను కొన్ని ఆల్రెడీ ఇందాక చేశానని చెప్పాను కదా సో ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను చూడండి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఇందాక చేసిందే సో ఇక్కడ ఆప్షన్ కొడితే కనుక సేవ్ యాజ్ కార్తిక్ వన్ టూ త్రీ అని పెట్టాను సేవ్ కొట్టాను సేవ్ కొట్టిన తర్వాత ఓకేనా సో ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇక్కడ సేవ్ లోకల్ అని కనిపిస్తుంది సేవ్ లోకల్ అని కనిపించినప్పుడు ఇక్కడ పాత అడుగుతుంది పైన అంటే మనం సో మనం నార్మల్గా సిస్టంలో ఎక్కడ సేవ్ చేసుకోవాలో ఇస్తాం కదా అలాగే మన మొబైల్లో ఇప్పుడు సో మనకి ఇంటర్నల్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ అట్లా ఉంటాయి రెండు ఉంటాయి కదండి ఎస్డి కార్డు ఉంటుంది ఇంటర్నల్ మెమరీ ఉంటుంది సో అలాగే మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ డేటా సో ఇట్లా ఫోల్డర్ నేమ్స్ వస్తుంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇప్పుడు మ్యూజిక్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నా సో ఇక్కడ మ్యూజిక్ అనే దాంట్లో కార్తిక్ వన్ టూ త్రీ అనే దే వన్ టూ త్రీ డాట్ జావా అనే ఫైల్ ఎంత సేవ్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ సేవ్ చేశాను సో ఒకసారి మనం ఏంటంటే ఇప్పుడు సో మనకి మొబైల్ యాప్లోంచి బయటకు వచ్చేద్దాం సో ఇక్కడ మొబైల్లో వచ్చేసి ఫైల్ మేనేజర్ అని ఒకటి ఉంటుందండి ఓకేనా సో ఫైల్ మేనేజర్ ఫైల్స్ అలా ఉంటుంది కదా సో అందులో ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్దాం సో ఇక్కడ ఫైల్స్లో ఎందుకంటే మనకి మ్యూజిక్ అనేది ఆప్షన్ చూపించాం కదా సో మనకి ఇంటర్నల్ లక్షణాలు రెండు రెండు ఉన్నాయి కదా ఎస్డి కార్డు సో ఇంటర్నల్లోకి వెళ్దాం మ్యూజిక్ మ్యూజిక్లో నేను సేవ్ చేశాను సో ఇక్కడ మ్యూజిక్లో చూసుకోవచ్చు ఇక్కడ కార్తిక్ వన్ టూ త్రీ డాట్ జావా ఒక ఫైల్ నేమ్ ఓకేనా సో దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక సో ఇక్కడ చూడండి కాంట్ ప్రివ్యూ దిస్ ఫైల్ టైప్ సో అంటే ఇప్పుడు జావా అనేది నా మొబైల్లో నేను ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ కాంట్ వ్యూ ఉంటుంది అర్థమైందండి సో దీన్ని మనం కావాలంటే కనుక మన మొబైల్ని వచ్చేసి మనం బ్లూటూత్ ద్వారా మన సిస్టమ్ కనెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా దీన్ని మనం మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేశానని నేను అనుకుంటున్నాను సో అలాగే ఏంటంటే ఇంకే ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ ఏంటంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ మీకు ఈ వీడియో కింద మీరు ప్రొవైడ్ చేస్తే కనుక నేను ఇంకా ఏంటంటే మంచి వీడియోస్ లేదంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్ అనేది ట్రై చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్